భగవద్భక్తులపై కోపగించేవారి గృహంలో లక్ష్మీదేవే కాదు శ్రీహరి కూడా ఉండడు. అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు. ఇల్లు కలకలలాడుతూ ఉండని చోట, ఇల్లాలు కంటతడి పెట్టిన చోట, హృదయంలో పవిత్రత లోపించినా, ఇతరులను హింసిస్తున్నా, ఉత్తములను నిందిస్తున్నా లక్ష్మి ఆ ఇంటిలో నుంచి వెళ్ళిపోతుందట. అనవసరంగా గడ్డి పరకలను తెంచినా, పచ్చటి చెట్లను పడగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. నిరాశావాదులను, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో భోజనం చేసేవారిని లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ వరించదట. పశుపక్షులను హింసించే చోట ఉండనే ఉండదు. సంపద మీద దురాశ ఎక్కువగా కలవారి ఇంట కూడా లక్ష్మి ఉండదట. మరి లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందంటే, శ్రీహరి దివ్య చరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖధ్వని ఉన్న చోట, కష్టపడి పనిచేసేవారి ఇంట, ఆశావాదుల ఇంట, ధనాత్మకమైన ఆలోచనలు చేసేవారి ఇంట, ప్రేమానురాగాలతో పిలుచుకునేవారి ఇంట, అతిథులతోనూ తోటివారితోనూ ఆత్మీయంగా మసలుకునేవారి ఇంట లక్ష్మి విరాజిల్లుతుంది. అన్నిటికంటే సంతృప్తికి మించిన ధనం ఎక్కడా లేదు, దానితోనే సంతోషం కలుగుతుంది. అప్పుడు ఎల్లవేళలా శ్రీ మహాలక్ష్మి కరుణ మనతో ఉన్నట్టే. సంపద మన ఆధీనంలో ఉండాలి, గాని మనం సంపద ఆధీనంలో ఉండకూడదు. ఏ కాస్త గర్వించినా, అహంకారం చూపినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థం. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. లక్ష్మి అంటే ఒక వృత్తిదారుడికి చేతి నిండా పని దొరకడం, కష్టపడి పనిచేసేవారికి తగిన ప్రతిఫలం లభించడం, పండితులకు వారి పాండిత్యానికి, ప్రతిభా సంపత్తులకు తగిన గౌరవం దొరకడం, ఆరోగ్యం, విద్యార్థులకు తగిన సీట్లు లభించడం, ఇల్లాలికి భర్త అనురాగం, పిల్లల ప్రేమ లభించడం కూడా లక్ష్మే. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.